ఇయర్ గా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పక్కన ఇంత పెద్ద నాలా ఉంది మీ అందరికీ ఒక విషయం తెలవాల ఈ సంవత్సరం ఆగస్టు నాటి కల్లా ఆగస్టు 15 ఆగస్టు కల్లా ఒక లక్ష్యం పెట్టుకున్నాం హైదరాబాద్ లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి మురికి నాలాలు ఏవైతున్నాయో వాటిని చక్కగా మార్చాలని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 3866 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాం ఇట్లాంటి పనులు చేయాలి అంటే ఇట్లాంటి విజన్ ఉండాలి అంటే నిజంగా కూడా ఒక ముందు చూపున నాయకుడు హైదరాబాద్ ప్రపంచ పట పెట్టాలనే ఒక ఆలోచన ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు వల్ల అవుతుంది తప్ప అల్లాటప్ప నాయకులతో కాదు అందుకే మనందర్ని మళ్ళీ ఒకసారి కోరేది చేది రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి వాటిని పెద్దగా వాళ్ళో వీళ్ళో వచ్చి విమర్శలు చేస్తే మా సీనన్నగుడి ఇప్పటి నుంచి బాధపడద్దని కోరుతున్నా ఎందుకంటే ఆయన కూడా బాగా కోపానికి వచ్చిండు అన్న మీ వయసు మీ అనుభవం ముందు అవతల మాట్లాడేటోళ్లకు అంత అనుభవం లేదు అంత జ్ఞానం కూడా లేదు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ప్రజలు ఎట్లాగూ పట్టించుకోరు మీరు కూడా పట్టించుకోవద్దు మనసు బాధపెట్టుకోవద్దని చెప్పి కోరుతూ ఈరోజు రెండు వైకుంఠ రథాలు మా నరసింహారెడ్డి గారు కేఎన్ఆర్ గారు ఈ మహాపరినిర్వాణంలో 45 లక్షల రూపాయలతో రెండు వైకుంఠ రథాలు కూడా డొనేట్ చేసినందుకు నరసింహారెడ్డి గారికి మా శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదకి రండి గట్టిగా చప్పట్లు కొట్టాలి అంత పెద్ద మీకు సాయం చేస్తే మీరు అటు ఇవ్వండి సార్ మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి బాగున్నా సార్